వెల్కమ్ టు సింపుల్ తెలుగు హౌస్ వైఫ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ టుడేస్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇక ఇంటికొచ్చిన తులసి విహారీకి కాల్ చేస్తుంది విహారీ గారు మీరు ఎక్కడెక్కడో దత్తత కోసం తిరగద్దండి ఇక్కడికి వచ్చేసేయండి ఇక్కడే ఒకరికి ఒకరం ఉందాము మీరు నాకు బిడ్డ నేను మీకు బిడ్డని అంతే అని చెప్తుంది ఇక విహారీ అటువైపు నుండి ఏమీ సౌండ్ చేయడు ఇక తులసి అంటుంది విహారి గారు మీకు పిల్లలు పుట్ట యోగం లేదని దీపకి దీప భర్తకి తెలిస్తే వాళ్ళ జీవితమైన ఉపయోగం ఉంటుందేమో అని అనుకుంటున్నాను ఇక మీరు అవేమీ పట్టించుకోవద్దు అనాథగా ఎక్కడో ఉన్న నన్ను మీరు పెళ్లి చేసుకోవడమే చాలా ఎక్కువ మిమ్మల్ని బిడ్డలా నేను చూసుకుంటానండి నాకు పిల్లలు లేకపోయినా పిల్లలు పుట్టకపోయినా అని చెప్పి చాలా ఎమోషనల్గా ఫోన్ చేసి విహారికి చెప్తుంది తులసి ఇక్కడ మనకి విహారికి పిల్లల పుట్టక ఇక దత్తత కోసం వేరే చోట వెళ్తున్నారు అని చెప్పి అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఇది ఇలా ఉండగా ఇంటికొచ్చిన కార్తీక్ ఇక సౌందర్యని అడుగుదానని రెడీ అవుతాడు మమ్మీ నిజం చెప్పు దీపక్ అంత కాన్ఫిడెన్స్ గా ఎందుకుందో నీకు తెలిసే ఉంటుంది అని అంటాడు బడుద్దాయ్ అది అంత కాన్ఫిడెన్స్ గా ఎందుకుందో నేను అడిగానురా కానీ నాకు చెప్పలేదు ఎంత అడిగినా చెప్పలేదు న్యూ యూజ్ అని అంటుంది అవునా మమ్మీ అది నీకు చెప్పకపోవడం వింతే కదా ఎందుకంటే దేశంలో ఏ అత్త మీ అంత క్లోజ్గా మీ అంత ప్రేమగా ఉండరు నీకు చెప్పలేదంటే నేను నమ్మాలా అని అడుగుతాడు నమ్మాలిరా నమ్మాలి ఒకవేళ అది చెప్పి అత్తయ్యా మీ అబ్బాయికి చెప్పద్దు అంటే నీకు నేను ఎందుకు చెప్తాను చెప్పను కదా మరి అలాంటప్పుడు నాకు ఎందుకు తెలుస్తుంది ప్రామిస్గా అది అంత కాన్ఫిడెన్స్గా ఎందుకుందో మాత్రం నాకు తెలియదురా అని అంటుంది సౌందర్య ఇది ఇలా ఉండగా హిమ కోర్టు నోటీసులు చూస్తుంది ఇక వాళ్ళ అమ్మకొచ్చి అడుగుతుంది అమ్మా నాన్న నీ పైన కోర్టు నోటీసులు వేశారు ఎందుకంటే నన్ను తీసుకు కదా అని అంటుంది అవునమ్మా అవును అని అంటుంది ఎందుకమ్మా ఎందుకు నాన్నకి ఇంతమంది చెప్పొచ్చు కదా బాబాయ్ పిన్ని నాన్నమ్మ అలాగే తాతయ్య హిమని అక్కడ వదిలేసావు ఇంటికి తీసుకురావచ్చు కదా అని చెప్పొచ్చు కదా నాన్న ఎంత మంచివారో మీకు తెలీదా అమ్మా నాన్న కోర్టు దాకా అవసరం అవసరమేముందమ్మా అని అంటుంది నీకొకటి తెలుసా అమ్మా నేను అనాథగా ఉన్నప్పుడే నాకు ఎంతో సంతోషంగా అనిపించింది ఎంతో హాయిగా ఉంది డాడీతో ఉన్నాను ఇప్పుడు డాడీ ఒక చోట నేనొక చోట అని చెప్పి హీమ వాళ్ళ డాడీని పొగుడుతూ అలాగే చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటుంది దీపతో ఇక దీప అంటుంది మీ నాన్నకి నువ్వే కావాలి మేము అవసరం లేదు మేము ఏం పాపం చేశాము హిమ శౌర్య ఏం పాపం చేసింది అలాగే నేను ఏం పాపం చేశాను నన్ను పెళ్లి చేసుకున్నారు వదిలేశారు శౌర్యని కన్నారు తనకి ప్రేమ లేదు నిన్ను ఒక్కదాన్నే ప్రేమగా చూసుకుంటున్నారు నువ్వు ఒక్కదానివే కావాలంటున్నారు ఏం న్యాయం ఏం న్యాయం హిమ చెప్పు నేను ఏ పాపం చేయకపోయినా సౌర్య ఏ పాపం చేయకపోయినా కటిక పేదరికం అనుభవిస్తున్నాము పండుగలు వస్తే ఏమీ తినక రేషన్ కార్డు పైన బియ్యం తింటూ పాత బట్టలు వేసుకుంటూ ఎన్ని సంవత్సరాలు గడిపామో నీకు తెలుసా ఈ రోజు మీ డాడీ బాధపడుతున్నారు నీ కోసం బాధపడుతున్నారు అని అంటున్నావు అని అంటుంది దీప హిమతో అమ్మా నిన్ను అలా అనటం లేదు మిమ్మల్ని కూడా నేను తీసుకెళ్లాలనే కదమ్మా ఇక్కడికి వచ్చింది కాను ఎవరు డాడీకి చెప్పరేంటమ్మా అని అడుగుతుంది అది చెప్పే రోజు త్వరలో వస్తుంది నువ్వు ఏమీ బాధపడద్దు నువ్వు మీ నాన్న దగ్గరికే వెళ్లిపోతావు అని అంటుంది నేను ఒక్కదాన్నే వెళ్ళననే కదమ్మా ఇక్కడికి వచ్చాను నిన్ను హిమని తప్పనిసరిగా తీసుకు వెళ్తాననే కదా ఇక్కడికి వచ్చాను అని అంటుంది ఆ రోజు త్వరలో రాబోతుంది నువ్వు ఇలాంటివన్నీ ఆలోచించద్దు చక్కగా చదువుకో అని చెప్పి అంటుంది హిమ్ దీప ఇక మార్నింగ్ అవుతుంది దీప వాళ్ళ డాడీకి కాఫీ కల్పిస్తుంది వారణాసి వచ్చి అక్క అక్క ఈరోజు ఏం జరిగిందో తెలుసా మీ ఇంటికొచ్చే నర్స్ తులసి ఉన్నారు కదా తను డాక్టర్ బాబు హాస్పిటల్ నుండి ఏడ్చుకుంటూ వచ్చింది ఇక నాకు ఏమైందో అర్థం కాలేదు నిన్ననే వద్దామనుకున్నాను కానీ నువ్వు ఇంట్లో ఉంటావో లేవో అని అనుకున్నాను అని అంటాడు అవునా డాక్టర్ బాబు హాస్పిటల్కి వెళ్ళిందా చూడు చూడు నాన్న తులసి తెలుసు కదా తనకి డాక్టర్ బాబు అపార్థం చేసుకొని నాన్న మాటలు అంటూ ఉంటారు నాకు చాలా బాధ వేస్తుంది తులసి చాలా మంచిది కదా నాన్న అని అంటాడు అవునమ్మా అవును అని అంటాడు మురళీకృష్ణ వారణాసి మనిద్దరం తులసి దగ్గరికి వెళ్ళి అసలు ఎందుకు ఎందుకు బాధపడుతుందో అలాగే సారీ చెప్పి వద్దాము పద అని చెప్పి బయటికి వచ్చేస్తారు వారణాసి అలాగే దీప ఇక వీళ్ళు గబగబ వెళ్లేసరికి ఆటోలో కార్తీక్ అలాగే శౌర్య ఉంటారు ఇక సౌర్య కిందకి దిగి విన్నానమ్మా విన్నాను ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది మార్కెట్ కి అని అంటుంది దీప మార్కెట్ కని అబద్ధమేందుకమ్మా చెప్తున్నావు తులసి ఆంటీ దగ్గరికి కదా వెళ్తున్నావు హిమని తాతయ్య దగ్గరే వదిలి నువ్వు రోజు ఏదో ఒక పని మీద ఎందుకమ్మా వెళ్తున్నావు నాన్నకి కోపం వచ్చే పనిలే కదా నువ్వు చేస్తున్నావు ఎందుకమ్మా చేస్తున్నావు అలాంటప్పుడు మీ ఇద్దరు ఎందుకు కలుస్తారు అని అంటుంది ఇక దీప ఏమీ సమాధానం చెప్పదు ఇక కార్తీక్ లోపల సౌర్యని రెచ్చగొట్టకపోయినా సౌర్య అడిగేసరికి లోపల ఆనందంగా ఫీల్ అవుతూ ఉంటాడు ఆటోలో కూర్చొని నాన్న అన్నాడు ఏంటంటే మీ అమ్మ మన ఇద్దరం ఇంటికి వెళ్ళినా ఉండదు హిమ ఒక్కదే ఉంటుంది అంటే నేను వాదించాను కానీ ఇప్పుడు అదే నిజమైంది నువ్వు ఎక్కడికి వెళ్తున్నావమ్మా ఎందుకు వెళ్తున్నావు ఎందుకు నాన్నకి కోపం వచ్చే పనులు చేస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది శౌర్య నీకొకటి తెలుసా అమ్మా హిమని తీసుకుని మేమందరం హోటల్కి వెళ్దామని అనుకున్నాము కానీ నువ్వు మాకంతా చెడగొట్టావు అని చెప్పి అంటుంది ఈలోపు వారణాసిని పిలుస్తాడు కార్తిక్ వారణాసి ఆమె ఎక్కడికో వెళ్ళాలనుకుంటుంది కదా తీసుకుపో అని అంటాడు ఏమి వద్దు ఈమె అబద్ధం చెప్పినా నిజం చెప్పినా మార్కెట్ చివరే ఉంది నువ్వు మార్కెట్కి వెళ్ళి కూరగాయలు కొనుక్కోనరా నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు అంటుంది శౌర్య ఇక దీప కార్తీక్ ముఖం వైపు చూస్తూ ఏదో ఆలోచిస్తుంది ఇక లోపలికి రండి డాక్టర్ బాబు లోపలికి రండి కోసమే కదా వచ్చారు అని అంటుంది ఇక ఏమీ అనలేక పదవే రౌడీ పద మనకి దీని గోల అవసరం లేదు ఇది ఎక్కడికి వెళ్తే మనకెందుకు ఎందుకంటే నువ్వు నా దగ్గర ఉన్నావు నేను హిమని కూడా నా దగ్గరికి తెచ్చుకుంటాను అని సైలెంట్గా ఇక నోటి మాట వచ్చేసిందని సైలెంట్గా ఇంకా సరే సరే పద టైం అయింది అని చెప్పి లోపలికి వెళ్తారు ముగ్గురు ఇక హిమ అప్పుడే లెగుస్తుంది ఇక సౌర్యని కార్తీక్ని చూస్తుంది సోఫా వైపు కూర్చోవడం డాడీ నువ్వు వచ్చావా అబ్బా నాకెంత సంతోషంగా ఉందో తెలుసా రాత్ర నీ కోసమే ఆలోచిస్తూ ఆలోచిస్తూ నిద్రపోయాను డాడీ వస్తే బాగుండు అని అనుకున్నాను కానీ నువ్వు పొద్దున లెగిసి నా ఎదురుగానే ఉంటావని అస్సలు అనుకోలేదు అని అంటుంది సరే హిమా నువ్వు కూడా రెడీ అవ్వు మొన్న మేము టిఫిన్ బండి దగ్గర టిఫిన్ తిన్నాము ఈరోజు మేము ఏం ప్లాన్ వేసుకున్నామో తెలుసా మంచి హోటల్లో ఫుడ్ తినాలని తప్పనిసరిగా నిన్ను తీసుకెళ్లాలని చెప్పి ఇక్కడికి వచ్చాము నువ్వు తొందరగా రెడీ అవ్వు అని అంటుంది సౌర్య ఇక దీప అలాగే మురళీకృష్ణ వీళ్ళిద్దరి వైపు చూస్తారు ఇక మురళీ కృష్ణ అంటాడు బాబు కాఫీ ఏమైనా తీసుకుంటారా అని అడుగుతాడు ఏమీ వద్దండి కాఫీ వద్దు టీలు వద్దు మీ మనవరాలు ఉంది కదా నాకు అంత తిప్పి చూపిస్తుంది కానీ నాకు కూడా అదే బాగుంది హిమా తొందరగా రెడీ అయ్యావా వెళ్దాం పదా అని చెప్పి ఇద్దరి పిల్లల్ని చాలా ప్రేమగా కార్లో కూర్చోబెట్టి తీసుకెళ్తాడు కార్తీక్ ఇక కార్తీక్ అలా తీసుకెళ్లడం మురళీకృష్ణ అలాగే దీపకి చాలా సంతోషంగా ఉంటుంది చూడండి నాన్న చూడండి తన ఇద్దరి పిల్లల్ని అంత ప్రేమగా తీసుకువెళ్ళడం ఎప్పుడైనా చూసారా ఈమంటేనే తనకి చాలా ఇష్టం శౌర్యని ఉన్నా సరే జాలి ఉండేది కానీ శౌర్య పైన కూడా ప్రేమ పెంచుకుంటున్నారు అని అనిపిస్తుంది కదా అని అంటుంది అవునమ్మా నేను కూడా అదే అనుకున్నాను శౌర్యని కూడా చాలా ప్రేమగా చూసుకుంటున్నారు అది అక్కడికి వెళ్ళడమే బాగుందేమో అని అనిపిస్తుందమ్మా అని అంటాడు నిజమేనా నా పిల్లలిద్దరూ నాకంటే డాక్టర్ బాబు కంటే చాలా తెలివైన వారు వారు ఇప్పుడు చాలా చిన్నపిల్లలు కానికి వాళ్ళకు మాత్రం జీవితం మొత్తం అర్థమవుతుంది అని అంటుంది అవునమ్మా హిమైతే చాలా తెలివైంది చిన్న క్లూను కూడా చాలా పెద్దగా ఆలోచిస్తుంది దానికి నేనే సమాధానం చెప్పలేక పక్కకు వెళ్ళిపోతున్నాను అంటాడు మురళీకృష్ణ ఇది ఇలా ఉండగా సౌందర్య అలాగే ఆనందరావు ఇద్దరు రెడీ అయ్యి కిందికొస్తారు ఏంటే వెళ్ళారు పెద్దోడు సౌర్య ఆ రౌడి ఈ రోజు కూడా ఎక్కడెక్కడికో నా కొడుకుని తిప్పుతూ ఉంటుంది అని అంటాడు అంటుంది సౌందర్య అవునత్తయ్య పొద్దునే భోజనం చేస్తారా బావగారు అని అంటే లేదు లేదమ్మా నేను రెండు రోజులు సెలవు పెట్టేశాను ఈ రోజు నాకు హిమ అలాగే సౌరేత రోజంతా తిరుగుతాను అని అంటాడు అవునా బావగారు అని చెప్పే లోపల ఇద్దరు కారులో అత్తయ్య అని అంటుంది సరే సరే వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళారో తెలుసుకోవాలి అని చెప్పి ఇక ఆనందరావు గారు వెళ్ళొస్తాను అని అంటుంది అదేంటి సౌందర్య మొన్న కూడా నన్ను వదిలేసేసి వెళ్ళిపోయావు ఈ రోజు దాకా ఆ మ్యాటర్ ఏంటో అర్థం కాలేదు ఈరోజు నేను నీతో వస్తాను నాకు కూడా తెలియాలి కదా అని అంటాడు సరే సరే పదండి మన కోడలింటికి అక్కడే ఉంటారు ఈ బడుద్దాయి నా సుపుత్రుడు అని అని దీప ఇంటికి బయలుదేరుతారు సౌందర్య ఆనందరావు ఇక దీప ఇంటికి రాగానే ఇద్దరు ఉండరు ఏంటే ఇక్కడ కూడా లేరు మేము వచ్చేసరికి వాళ్ళు ముగ్గురు తుర్రుమన్నారా అని అంటుంది అవునత్తయ్యా ఇద్దరు పిల్లల్ని తీసుకొని ఎక్కడెక్కడికో వెళ్తానని చెప్పి వెళ్ళిపోయారు నేను వెళ్దామనిపించినా మరి నన్ను తీసుకెళ్తారా లేదని అడగలేదత్తయ్యా అని అంటాడు బాగుంది సంబరం వెళ్ళాలనిపిస్తే వాళ్ళతో పాటు వెళ్ళలేకపోయావా సరే సరే మనిద్దరం వెళ్దాను రా నువ్వు కూడా కారెక్కు అని చెప్పి ఇక ముగ్గురు కార్తీక్ కారు వైపు వెళ్తూ ఉంటారు మొత్తం చూస్తూ ఉంటారు వీళ్ళు ఉంటారే అని అడుగుతుంది నీకు తెలుసా అత్తయ్యా అప్పుడు మీరు పెద్ద పెద్ద హోటల్లో చూడమంటే ఉన్నారా చిన్న హోటల్లోనే చూడు ఇప్పుడు నా కూతురుంది కదా అత్తమ్మ అది చిన్న హోటల్లోనే చాలా టేస్టీగా ఉన్న వంట తినిపిద్దామని ఉంటుంది పదండి నాకు తెలుసు అని చెప్పి దారి చూపిస్తుంది ఇక అక్కడ ముగ్గురు చెప్పులు బయట ఉండేసరికి నేను చెప్పాను కదా అత్తయ్య ఇక్కడే ఉన్నారు అని చెప్పి లోపలికి వెళ్దామని బయలుదేరుతూ ఉంటారు ఇక ఇది ఇలా ఉండగా హోటల్లో ఇక భోజనం ఎవరికి ఇష్టమని వాళ్ళకి ఇప్పిస్తూ అలాగే చాలా ప్రేమగా ఇద్దరు పిల్లల వైపు చూస్తూ ఉంటాడు కార్తీక్ ఏంటి నాన్న మీరు కూడా తినండి అని అంటుంది శౌర్య ఇక హిమ కూడా డాడీ చాలా బాగుంది కదా ఇక్కడ మనం ఎప్పుడు పెద్ద పెద్ద హోటల్లో తింటే అంత టేస్టీగా అనిపించలేదు ఇక్కడైతే చాలా టేస్ట్గా ఉంది అని అంటుంది ఇక హిమ వైపు చాలా ప్రేమగా చూస్తూ ఉంటాడు ఇక హిమ అంటుంది డాడీ నేనంటే నీకు అంత ఇష్టం కదా ఇక మమ్మీకి కోర్టు నోటీసులు ఎందుకు పంపించావు నన్నే రమ్మంటే నేను వస్తాను కదా డాడీ అమ్మ అమ్మని కోర్టు నోటీసులతో నన్ను తీసుకురావాలా అని అంటుంది ఇక శౌర్యకి ఒక్కసారిగా హిమాన్న మాటలు తెలిసి ఏడుస్తూ ఎందుకు డాక్టర్ బాబు మా అమ్మ పైన కేసు పెట్టారు దేనికి మా అమ్మ పైన కేసు పెట్టారు అని ఏడుస్తూ ఉంటుంది ఇంతలో సౌందర్య దీప అలాగే ఆనందరావు హోటల్కి చేరుకుంటారు ఇక వద్దు నాన్న వద్దు అమ్మ పైన కేసు పెట్టద్దు హిమని మీ దగ్గరే పంపించేస్తాము అమ్మ కోర్టుకు రాదు అని చెప్పి శౌర్య ఇక నాన్న నువ్వు నన్ను వదిలి నన్ను నీ దగ్గరికి రావాలి అంటే అమ్మ శౌర్య ఇద్దరూ అన్నాను కదా అని చెప్పి హిమ ఇద్దరు ఏడుస్తూ ఇక దీప వస్తే దీప చుట్టూ చేతులు వేసి వెళ్ళిపోతారు ఇక కార్తిక్ అయితే సౌండ్ ఉండదు అంటే పిల్లలిద్దరికీ వాళ్ళ అమ్మన్నా నేనన్నా ఇద్దరన్నా ఇష్టమే కానీ ఇప్పుడు కోర్టు అంటేనే ఈ హిమ తట్టుకోలేకపోతుంది అని చెప్పి ఇప్పుడు నా దగ్గరికి వస్తుందా వాళ్ళ అమ్మ నిలిచి వస్తుందా అని ఆలోచనలో పడతాడు ఇలా ఫ్రెండ్స్ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరి రేపటి ఎపిసోడ్ మీకు ముందుగా కావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ బటన్ని సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్